నమ సర్వేభ్య. ఇప్పుడు మనం అర్ధాంతరన్యాస అనేటువంటి మరొక అలంకారం గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. దీని యొక్క లక్షణాన్ని శాస్త్రకారులు ఎలా నిర్వచించారు? ఉక్తిరర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయోహో. సామాన్య విశేషయోహో, సామాన్య విశేషముల యొక్క ఉక్తి అర్ధాంతరన్యాస, అర్ధాంతరన్యాస అలంకారము శాతవును. సాధారణంగా మనం ఒక విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని సమర్థించడం కోసం మరో విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. అలా ఎక్కడైతే జరుగుతుందో దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ముందుగా విశేషాన్ని చెప్పి ఆ విశేషాన్ని సమర్థించడం కోసం సామాన్యమైన విషయాన్ని చెప్తే అది ఒక రకమైనటువంటి అర్ధాంతరన్యాసం. అదేవిధంగా ముందు సామాన్యాన్ని చెప్పి దాన్ని సమర్థించడం కోసం ఒక విశేషాన్ని చెప్పినట్లయితే అది మరొక విధమైనటువంటి అర్ధాంతరన్యాసం. ఈ రెండు ఎలా ఉంటాయో మనం చూద్దాం. హనుమాన్ అబ్ధిమతరతు దుష్కరం కిం మహాత్మనాం. ఇది విశేషాన్ని సామాన్యం చేత సమర్థించేటువంటి అర్ధాంతరన్యాస అలంకారం. హనుమాన్ అంటే హనుమంతుడు, అబ్ధిం సముద్రమును, అతరత్ దాటెను. మహాత్మనం మహాత్ములకు దుష్కరం, దుష్కరమైనది కిం ఏది? ముందు మనం ఒక విషయాన్ని చెప్పాం, హనుమంతుడు సముద్రమును దాటెను. దాన్ని సమర్థించుకోవడం కోసం మరొక విషయాన్ని చెప్పాం, మహాత్ములకు దుష్కరమైనది ఏది లేదు, మహాత్ములకు సాధ్యం కానిది ఏది లేదు. ఇక్కడ హనుమంతుడు సముద్రమును దాటడం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి సిద్ధాంతం. దాన్ని సమర్థించడం కోసం మహాత్ములకు సాధ్యం కానిది అంటూ ఏది లేదు అని సామాన్యం చేత సమర్థించాం. ఇక్కడ విశేషము సామాన్యం చేత సమర్థింపబడింది. ఇది ఒక విధమైనటువంటి అర్ధాంతరన్యాస అలంకారం. హనుమంతుడు సముద్రము దాటను అంటే కొంతమంది నమ్మకపోవచ్చు. దాన్ని నమ్మించడం కోసం మహాత్ములకు సాధ్యం కానిది ఏది లేదు అని మనం అన్నప్పుడు హనుమంతుడు మహాత్ముడు కాబట్టి ఆయనకి అసాధ్యం ఉంటూ ఉండదు కాబట్టి దాటి ఉంటాడు అని మనం విశ్వసిస్తాం. ఈ విధంగా ఒక విషయాన్ని సమర్థించడం కోసం మరొక విషయాన్ని ప్రస్తావించినప్పుడు అది అర్ధాంతరన్యాస అలంకారం. ఇక రెండవ రకమైనటువంటి అర్ధాంతరన్యాస అలంకారం ఉంటుంది. ఇది సామాన్యాన్ని విశేషించే సమర్థించడం. ముందుగా అది ఎలా ఉంటుందో చూద్దాం. గుణవద్వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం. స్వల్ప అపి అంటే స్వల్పమైన వాడైనప్పటికీ, గుణవద్వస్తు సంసర్గాత్ గుణవంతుల యొక్క సంసర్గము వలన, అంటే గుణము కలిగినటువంటి వస్తువుల యొక్క సంసర్గము వలన, గౌరవమును యాతి పొందుతున్నాడు లేదా పొందుతున్నది. అంటే ఒక వస్తువు లేక ఒక వ్యక్తి ఎంత స్వల్పమైనది లేదా స్వల్పమైన వాడు అయినప్పటికీ గుణవంతులతో సాంగత్యం వలన గౌరవాన్ని పొందుతున్నాడు అని
ఈ వాక్యం యొక్క అర్థం. కానీ దీన్ని మనం నమ్మం. అంటే స్వల్పమైన వాడు గుణవంతులతో కలిస్తే అతని గౌరవం ఎలా వస్తుందనే విషయాన్ని మనం విశ్వసించం. దీన్ని సమర్థించడం కోసం మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. సూత్రం అంటే దారము పుష్పమాలానుషంగేణ పుష్పములతో కూడి ఉండటం వలన శిరసి తలపై ధారితే ధరింపబడుతుంది. ఇప్పుడు మనం నమ్ముతాం. పిచ్చివాడు కూడా దారాన్ని నెత్తి పెట్టుకోడు, కానీ అది పుష్పములతో కూడి ఉండడం వల్ల దాన్ని నెత్తిపై ధరిస్తాం. కాబట్టి దారము స్వల్పమైన వస్తువు అయినప్పటికీ అది పుష్పములతో కూడి ఉండడం వల్ల దానికి తలపై ధరింపబడేటువంటి గౌరవం లభించింది. కాబట్టి ఇక్కడ సామాన్యమైనటువంటి ఒక విషయాన్ని విశేషం చేత సంబంధించడం జరిగింది. కాబట్టి ఇది మరొక రకమైనటువంటి అర్ధాంతర న్యాసాలు. కాబట్టి మొత్తం మీద అర్ధాంతర న్యాసము అంటే ఒక విషయాన్ని సమర్థించడం కోసం మరో విషయాన్ని చెప్పడం, ఒక విషయాన్ని మరో విషయంతో సమర్థించడం. అది ముందుగా సామాన్యాన్ని చెప్పి దాన్ని విశేషించే సమర్థిస్తే ఒక రకం, ముందుగా విశేషాన్ని ప్రస్తావించి దాన్ని సామాన్యంతో సమర్థిస్తే అది మరొక రకం. ఈ విధంగా అర్ధాంతర న్యాసాకారం రెండు విధాలుగా ఉంటుంది. ఉక్తిరర్ధాంతర న్యాస స్యాత్ సామాన్య విశేషయో హనుమాన్ అభిమతరతు దుష్కరం కిం మహాత్మనాం గుణవద్వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. నమస్కారం.